ఈరోజు మా ప్రియతమ నేత నీతి నిజాయితీకి మారు పేరు, ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గొప్ప నాయకుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదినం సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుడు రాహుల్ గాంధీ గారికి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈరోజు దేశానికి చాలా అవసరం ఉందని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు కోరుకుంటున్నాడు. రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ వల్ల, ఆయన కష్టపడినటువంటి తీరు వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఇండియా కూటమి కంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క కష్టమే అని చెప్పి ఈరోజు తెలియజేయచ్చు. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఆగడాలను, అన్యాయాలకు, అక్రమాలకు గతంలో అతను ప్రవేశపెట్టినటువంటి నల్ల చట్టాలకు ఇక రాబోయే రోజుల్లో అమలు కాకుండా, పనికి మాలిన పనులు చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అడ్డుకట్ట వేశాడని చెప్పి ఇప్పుడు నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే, 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా ఆయన ప్రధానమంత్రి అవ్వలేదు. ఈ రోజుల్లో పదవి కాంక్ష కోసం ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి రాహుల్ గాంధీ గారు ప్రజలే నాకు ముఖ్యం, ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం, ప్రజల కోసం నేను పోరాడుతాను, ప్రజల యొక్క యోగక్షేమాల గురించి నేను ఎల్లవేళలా పాటు పడతానని చెప్పి ఆయన ఈరోజుకి కూడా అలు పెరగకుండా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతూనే ఉన్నాడు. మరి ఇంత గొప్ప వ్యక్తికి ఆ భగవంతుడు 100 సంవత్సరాలు ఆయనకు ఆయుష్నివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, గౌరవనీయులైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు 54వ సంవత్సరం జన్మదిన వేడుకలో సత్యసాయి జిల్లా కదిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఏమంటే, దేశవ్యాప్తంగా జోడో యాత్ర కావచ్చు, అనేక సమస్యలపై రాహుల్ గాంధీ అలుపెరగని నాయకుడిగా గుర్తింపు పొంది ఎలక్షన్స్ లో అలుపు ఎరగకుండా తిరిగినటువంటి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు వారికి 100 సంవత్సరాలు నిండు డ్యూరియల్గా ఉండాలి, జీవించాలని చెప్పి, తర్వాత దేశానికి తొందరలో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మా నాయకుడు అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు 54వ జన్మదిన వేడుకలో కదిరిలో పార్టీ కార్యాలయంలో శ్యామబాజన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా.